హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పద్మజ శ్రీనివాస్. నా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. అత్తయ్య గోరింటాకు పెట్టుకుందామా అంటూ మా మేనకోడలు గోరింటాకు గిన్నెతో మా ఇంటికి వచ్చింది. సరే అని మేమంతా చక్కగా రెండు చేతుల నిండా గోరింటాకు పెట్టుకుందాం. ఈ ఆషాఢ మాసంలో ఇంకా ఏమేం చేయవచ్చు అని అడిగింది. ఈ సంవత్సరం జూన్ 22 నుంచి జూలై 20 వరకు ఉన్న కాలాన్ని ఆషాఢ మాసం అంటారు. ఈ నెలలో వర్ష ఋతువు మొదలవుతుంది. అంతేకాదు, సూర్యుడు తన గమనాన్ని మార్చుకుని ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. ఈ మాసంలో వివాహాలు, గృహ నిర్మాణాలు చెయ్యకూడదు. మునగాకు కూరను తినడం మంచిదంటారు పెద్దలు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సరే, మరికొన్ని రేపు చెప్పుకుందాం. మనం అసలు విషయంలోకి వద్దాం. పద్యం చూద్దామా? అనువుగాని చోట నది కులమనరాదు, కొంచెమైన నది కొదువగాదు, కొండ యద్ద మందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమా. భావం, మనకు అనుకూలంగా లేని చోట, మనది కాని చోట గొప్పలు చెప్పుకోకూడదు. పెద్ద కొండ కూడా అద్దంలో చూస్తే చిన్నగానే కనిపిస్తుంది కదా. అలాగే పరిస్థితిని బట్టి చిన్నవాడిలా ఒదిగిపోయి ఉన్నా అది చిన్నతనం అనిపించుకోదు. ఇప్పుడు ఒక కథ చూద్దాం. అనగనగా చిత్రగ్రీవం అనే కాకి సముద్ర తీరంలో నివసిస్తూ ఉండేది. ఆ సముద్రం ఒడ్డున దొరికే చచ్చిపోయిన చేపలను, నత్తలను తింటూ జీవనం సాగిస్తూ ఉండేది. ఆ కాకి తీరం వెంట ఉన్న ప్రదేశమంతా ఎగురుతూ తనంత వేగంగాను ఎత్తుగాను చాకచక్యంగా ఇంకెవ్వరూ ఎగరలేరని అనుకుంటూ ఉండేది. ఒకనాడు ఒక హంసల గుంపు ఒకటి ఒక చోట నుంచి మరొక ప్రదేశానికి వలస వెళుతూ ఆ తీరంలో కొంచెం సేపు సేదదీరుదామని అక్కడ దిగాయి. వాటిని చూసి కాకి, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగింది. మేము చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాము ఆమె చెప్పాయి హంసలు. నేను మీకన్నా దూరం పరిగె ఎగరగలను తెలుసా అని కాకి వాటితో అంది. ఇక హంసలు తిరిగి ప్రయాణించడానికి సిద్ధం అవుతుండటం చూసి కాకి, మీరు నాతో పోటీ పడలేక వెళ్ళిపోతున్నారు కదా అంటూ వాటిని గేలి చేసింది. అప్పుడు హంసలు, మాతో పాటు నువ్వు ఎగరలేవు అన్నాయి. లేదు, నేను ఎగరగలను అంటూ హంసలతో బయలుదేరి ఎగరసాగింది కాకి. సముద్రం మీద కొంత దూరం ఎగిరేసరికి కాకి ఇక శక్తి చాలక ఎగరలేక సముద్రంలో పడిపోతుంటే హంస ఒకటి దానిని తన వీపు మీద ఎక్కించుకుని ఒడ్డుకు తీసుకుని వచ్చి, దింపి, నీవు ఎగరలేని దూరాలకు ఎగరాలనుకోకు. నీకున్న శక్తిని బట్టి ఈ ప్రాంతమంతా ఎగురు, హాయిగా జీవించు అని చెప్పి హంసలు వాటి ప్రయాణాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోయాయి. చూసారా, కాకి హంసలతో పోటీ పడటం తప్పు కదా. తను ఎగరగలిగిన ప్రదేశాలు ఉన్నప్పుడు అక్కడ సంతోషంగా బతకకుండా సముద్రం మధ్యలోకి వెళ్లడం ఎంతవరకు అనుకూలం చెప్పండి. అలాగే ప్రతి మనిషికి వారికి అనుకూలమైన చోట హాయిగా జీవించాలి, కానీ అనువుగాని చోటకు వెళ్ళి గొప్పలు చెప్పుకోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.